హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీజన్ క్రేజ్. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలాగా రెడీ చేశారు వాళ్ళు. సో ఇది వచ్చేసి రాజమండ్రిలో మొరంపూర్లో పెట్టారు. మేము చెన్నై నుంచి వచ్చాక అయితే చెన్నై నుంచి షిఫ్ట్ అయిపోయామండి. సో చెన్నై వీడియోస్, చెన్నై కానీ తమిళనాడు వీడియోస్ కానీ ఎప్పుడో కానీ పెట్టలేము. సో ఇకపై అన్నీ వీడియోస్ వచ్చినా ఇక్కడ మన ఆంధ్ర వీడియోసే మ్యాక్సిమం చేయగలం. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది వర్క్ అది ఉండడం వల్ల. సో ఇది వచ్చేసి మన రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారన్నాం కదా, ఈ ఎగ్జిబిషన్ లోపలికి. ఇక్కడికి వచ్చాక మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. సో మేము వెళ్ళిన, మా పిల్లలు వెళ్ళిన ప్లేస్ అయితే ఇదండి. వాళ్ళు కొన్ని ఎక్కారు, కొన్ని షాపింగ్ అవి చేశారు. జస్ట్ పెన్సిల్స్, ఎక్కువ షాప్స్ ఏమీ లేవు అండ్ ఎక్కువ జనం కూడా లేరు. ఇది వచ్చేసి బోట్ షికారు. ఎక్కువ పిల్లలు ఎంజాయ్ చేసింది అయితే ఇదే. మిగతావన్నీ అయితే వాళ్ళు ఎక్కి కూర్చుంటే ఆటోమేటిక్గా వాళ్ళు తిప్పుతారు. సో ఇదైతే వీళ్ళు తిప్పాలి కదా, సో వీళ్ళు కష్టపడ్డారు. దీంట్లో చిన్నోడు చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం మధ్యలో బోట్ ఆపేసి వాటర్తో అది ఆడుకునేవాడు. ఇద్దరు అయితే చాలాసేపు ఆడారు. 5 మినిట్స్ అంటండి, 5 మినిట్స్కి దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ తీసుకున్నారు ఎంట్రీ టికెట్. సో అలాగే ఎగ్జిబిషన్లో కూడా ఎంటర్ అవ్వడానికి మనిషికి 50 రూపీస్ తీసుకున్నారు. ఇలా అందరూ బోషికర్ చేశారండి. ఇది అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లలకి. మిగతా ఇంకా చాలా ఎక్కారు పిల్లలు, కాకపోతే మాకైతే పేరెంట్స్గా ఇదే ఎక్కితే బాగుండు, ఇదే నచ్చింది మాకు కూడా. ఇందులో కొంచెం ఎక్కువసేపు కూడా ఉన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేము చిన్నప్పుడు అలీగర్ ప్రోగ్రాంలోనూ కట్టా చూసినట్టు గుర్తు. సో అది తిప్పి తిప్పి తిక్కింది, కళ్ళు తిరిగి పడతారు కదా, అలాంటిది. అండ్ మేము వెళ్ళే టైంకి జెయింట్ వీల్లో రిపేర్లో ఉన్నట్టుండి, రిపేర్ చేస్తున్నారు. సో అప్పుడే స్టార్ట్ చేశారు. మరి ఇంకా వర్క్ అవుతుందో లేదో తెలియదు. అవేమీ పిల్లలు ఎక్కలేదు భయపడి. అండ్ ఇంకా ఇది ఒకటండి, ఇది కూడా ఎక్కలేదు. కాకపోతే ప్రతి దాంట్లో కూడా ఖాళీగానే తిప్పుతున్నారు. మరి ఎక్కువగా జనం అయితే లేరండి, ఫ్రీగా ఉంది. నడడానికి తోసుకుని అలా ఏం లేదు, వెయిటింగ్ అవి ఏం లేవు. సో చాలా క్విక్గా అయితే మాత్రం అయిపోతుంది. మేము వచ్చేసి మొన్న సండే కాకుండా లాస్ట్ సండే వెళ్ళాము. సో పిల్లలు ఇద్దరు కలిసి ఎక్కింది. ఇంకోటి ఇది స్టార్టింగ్ వెళ్ళగానే ఇదే ఎక్కారు. ఫస్ట్ షాప్స్ స్టార్ట్ అయితే తర్వాత ఇవన్నీ ఉన్నాయి పిల్లలకి. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఎంట్రీ టికెట్. అన్నీ కూడా ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 50 పైనే ఉన్నాయండి. మా చిన్నప్పుడైతే పాస్ ఇచ్చేవారు స్కూల్లో. సో ఆ పాస్ తీసుకుని మాకు కావాల్సినవన్నీ ఎక్కి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళకైతే స్కూల్స్లో పాస్ అవి ఏమీ ఇవ్వట్లేదు. సో మిక్కీ మౌస్ ఇవన్నీ ఉన్నాయి, బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి, కొలంబస్ అవన్నీ ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు కాబట్టి అవేమీ ఎక్కలేదు భయపడతారని. అండ్ ఇక్కడ మసాలా పాపడు ఉంది, అది అప్పడం ఉంది, పెద్దది ఉంటుంది కదా. సో అదైతే కొంచెం మాకు స్పైసీగా అనిపించింది, తగ్గొచ్చేసింది. మన ఛానల్లో వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చండి, ఎందుకంటే కొంచెం అందరూ బిజీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక బాబు స్కూల్ లేట్ అవుతుంది, అలాగే మా హస్బెండ్కి వర్క్ కూడా కొంచెం లేట్ అవుతుంది. అండ్ చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే నెక్స్ట్ ఇది కూడా ఎక్కాడు. ఇది కూడా కాసేపు రిపేర్ తర్వాత వర్క్ అయినట్టుంది. సో అందుకని ఈలోగా మేము చాట్ తినడానికి వెళ్ళాం. రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఎగ్జిబిషన్ గురించి తెలిసే ఉంటుంది, వెళ్ళే ఉంటారు. సో పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇదైతే ఇవన్నీ ఆడుకునేవన్నీ ఉన్నాయి, కొంచెం ప్లేసే. కానీ ఎక్కువగా జనం లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా వెళ్ళి వచ్చేసామండి. సో ఇది మా వీడియో. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ పెట్టాము. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.